హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఇంతకుముందు క్లాస్లో వచ్చేసేసి మనం ఫైల్ మెనూలో, ఎక్స్పోర్ట్లో, తర్వాత చూడండి సేవ్ ఫర్ వెబ్ లెగసీ అనే ఆప్షన్ వరకు అయితే చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్ టు ఫైల్, ఆర్ట్ బోర్డ్ టు పీడిఎఫ్, ఇవి అసలు హైలైట్ అయినాయా? హైలైట్ అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది ఫైల్, సో అది ఆర్ట్ బోర్డ్ తీసుకుంటే అప్పుడు మనకి ఆర్ట్ బోర్డ్ నుంచి ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవి హైలైట్ అవుతాయి. సో మనం ఏం చేయాలి, అంటే న్యూకి వెళ్ళి ముందు ఒక ఆర్ట్ బోర్డ్ని అయితే తీసుకోండి. చూడండి ఇక్కడ ఆర్ట్ అండ్ ఇల్లుస్ట్రేషన్ అని కనబడుతున్నాయి కదా, అందులో మీకు ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్ట్ బోర్డ్స్ అనే దాని కింద టిక్ అయితే పెట్టుకోండి. టిక్ పెట్టుకొని జస్ట్ క్రియేట్ అనండి. చూడండి ఇక్కడ మీకు నార్మల్ లేయర్ కి పైన ఆర్ట్ బోర్డ్ 1 అని అయితే వస్తుంది, అలాగే ఇక్కడ కూడా చూడండి ఆర్ట్ బోర్డ్ 1 అని అయితే వస్తుంది అన్నమాట. ఈ ఆర్ట్ బోర్డ్ అనేది తీసుకుంటేనే ఆ ఆప్షన్ అనేది మనకి హైలైట్ అవుతుంది, లేకపోతే హైలైట్ అవ్వదు. చూడండి ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ లోకి వెళ్దాము. ఎక్స్పోర్ట్ లో ఇప్పుడు చూడండి ఆర్ట్ బోర్డ్ టు ఫైల్ అనేది ఆర్ట్ బోర్డ్ టు పీడిఎఫ్. కామన్ గా మీకు తెలిసిందే, ఫైల్ అంటే నార్మల్ ఫైల్ గా మారుతుంది, లేదా పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ గా మారుతుంది. అంటే ఫార్మాట్ ని మనం చేంజ్ చేసుకోవడానికి ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్పోర్ట్ టు ఏఈఆర్ఓ. ఈ ఏఈఆర్ఓ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనకి ఏఐ అంటే తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పేసి. ఏఆర్ అనేది దీనికంటే ముందే వచ్చింది, కానీ దాని గురించి ఏమైనా తెలుసా మనకి? ఏఆర్ గురించి కూడా చాలా మందికి తెలుసు, బట్ కాకపోతే అదే అని అనుకుంటారు. ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు కదా, అంటే ఇప్పుడు మనకి ఈ స్పెట్స్ లాగా వస్తున్నాయి కదా, పెట్టేసేసుకొని మనం ఆ రియల్ లైఫ్ లోకి, అంటే అక్కడ ఏదైతే మనకి కనబడుతుందో ఆ అక్కడికి వెళ్ళి ఆడుతున్నట్టు ఉంటుంది అనమాట మనకి, అది ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు దాన్ని. సో దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి 3D విర్చువల్ 3D అంటుంటారు కదా, విర్చువల్ 3D అంటే దాని దగ్గరికి మనం ఇప్పుడు మనకి నార్మల్ గా ఎలా అయితే ఉందో, ఒక గది ఎలా అయితే ఉందో, అందులో ఒక టేబుల్ ఎలా అయితే ఉందో, సేమ్ అలానే విర్చువల్ రియాలిటీలో క్రియేట్ చేసుకొని సేమ్ మనం అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట ఆగ్మెంటెడ్ రియాలిటీలో వచ్చేసేసి. ఓకే, సో ఆ విధంగా క్రియేట్ చేయడానికి, అంటే మీరు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఇందులో క్రియేట్ చేయడం దానికి సంబంధించి ఏమైనా ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ అయితే మనం ఇందులో చేసుకోవచ్చు కదా, సో దానికోసం మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి మనకి ఫైల్ కి వెళ్ళి ఎక్స్పోర్ట్ కి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ టు ఏఈఆర్ఓ. ఓకే, సేవ్ ద డాక్యుమెంట్ బిఫోర్ అంటుంది, ఓకే సేవ్ చేయండి. ఓకే, ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి 3D లేయర్స్ లేదా ఆబ్జెక్ట్స్, ఇమేజెస్ కావచ్చు, లేయర్స్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఫోటోషాప్ నుంచి డైరెక్ట్ గా మనం అడోబ్ ఏఈఆర్ఓకి వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా మనం. అలాగే ఏఈఆర్ఓ దానికి దాని ఒరిజినల్ ఏంటి అంటే ఆగ్మెంటెడ్ ఏఆర్ అనమాట. ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట. ఓకే, ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలోకి మనం డిజైన్ చేసిన ఇమేజ్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు, 3D లో మనం ఏదైనా యానిమేషన్స్ కావాలి అనుకుంటే దాన్ని అక్కడ యానిమేషన్స్ గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ విర్చువల్ రియాలిటీలో మనకి మనం అంటే మనం అక్కడ ఉండే కస్టమర్ కావచ్చు లేదా వ్యక్తి కావచ్చు, అతను ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనకి ఆ ఆబ్జెక్ట్ కావచ్చు లేదా ఆ డిజైన్ కావచ్చు ఇంటరాక్ట్ అయ్యే విధంగా దానికి మనం అక్కడ ఏఈఆర్ఓలో యానిమేషన్స్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. ఫైల్ ఎక్స్పోర్ట్ ఏఈఆర్ఓ. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి ఈ ఆప్షన్స్ లో వచ్చేసేసి ఇక్కడ మనకి ఇన్ని లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఈ 4 లేయర్స్ ని ఫ్లాట్ ఎండ్ చేసేసి 1 ఇమేజ్ గా చేయమంటారా అని అడుగుతుంది. లేదు, ప్రిజర్వ్ లేయర్స్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు దీన్ని పిహెచ్డిగా చేస్తారా, లేకపోతే
కామన్ గా మనకి ఏఈఆర్ఓలో వీడియోస్ కింద అంటే మనం 3D ఆబ్జెక్ట్స్ గా కానీ లేదా 3D లోగోస్ గా కానీ డిజైన్ చేసేటప్పుడు వాటిని కామన్ గా ఏం చేయాలి అంటే జిఎల్బి లేదా యుఎస్డిజెడ్ వంటి ఫార్మాట్స్ లో మనం సేవ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పిఎస్డీలు ఎలా అయితే ఉపయోగపడుతున్నాయో అక్కడ యుఎస్డిజెడ్ అనేవి ఫార్మాట్స్ అన్నమాట. సో అందుకని వాటిలో సేవ్ చేసుకుంటే మనకి అక్కడ ఏదైనా యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి చక్కగా సరిపోతుంది. బట్ మనకి ఇందులో ఏఈఆర్ఓ అనేది సాఫ్ట్వేర్ కానీ దానికి సంబంధించిన ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ ఫోటోషాప్ ఉంది కాబట్టి ఫోటోషాప్ కి సంబంధించి పిఎస్డి అని మాత్రమే చూపిస్తుంది. ఓకే, అలాగే అంటే ఇన్ కేస్ మీరు ఏఈఆర్ఓ కనుక మీ సిస్టంలో కనుక ఉంటే తప్పకుండా మీకు అక్కడ ఏం జరుగుతుంది, యుఎస్డిజెడ్ అనే ఫార్మాట్ లో మీరైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని అక్కడ మీరు మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి లేయర్ కాంప్స్ టు ఫైల్, అంటే కంపోజ్ అనుకోండి ఫర్ సపోజ్, అలాగే లేయర్ కాంప్స్ టు పిడిఎఫ్. ఓకే, ఈ రెండు హైలైట్ అయినాయా, కంపోజ్ టు ఫైల్ కంపోజ్ టు పిడిఎఫ్ అనేవి రెండు హైలైట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం వాటిని కంపోజ్ చేసుకోవాలి. కంపోజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ విండో అని కనబడుతుంది కదా, ఈ విండోలో వచ్చేసేసి ఇక్కడ లేయర్ కాంప్స్ అని కనబడుతుంది చూడండి. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి మీకు ఒక సపరేట్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది లేయర్ కాంప్స్ అనేది, ఇది నార్మల్ గా మనం ఒక కొన్ని ఇమేజెస్ పోస్టర్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, ఏదో ఒకటి డిజైన్ చేస్తున్నాం అనుకోండి. డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కటి మార్పు చూపించాలి మనం, అంటే ఒకటి యాడ్ చేయడం కానీ ఇంకొకటి డిలీట్ చేయడం కానీ లేదా ఇంకోటి పెట్టడం కానీ. సో ఇలాగా 3 డిజైన్స్ అనేవి మనం చేసుకొని పెట్టుకుందాం, 3 కావచ్చు ఎన్నైనా కావచ్చు. వాటిని మనం సపరేట్ సపరేట్ ఫోల్డర్స్ లో సేవ్ ఇమేజెస్ గా సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ముందుగానే మనం కంపోజ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎక్కువ ఫైల్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ లోడ్ అనేది మన సిస్టమ్ మీద పడదు, ఎక్కువ స్పేస్ అనేది మన హార్డ్ డిస్క్ మీద హార్డ్ డిస్క్ లో ఉండే స్పేస్ ని ఎక్కువ తీసుకోదు అన్నమాట. ఒకే ఇమేజ్ ని నెంబర్ ఆఫ్ టైప్స్ లో మనం ఇక్కడ డిస్ప్లే చూపించుకోవచ్చు. ఓకే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక 3 లేయర్స్ ఉన్నదాన్ని నేను అయితే తీసుకున్నాను. ఈ 3 లేయర్స్ ఉన్నదాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే కామన్ గా ముందు ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఈ 3 లేయర్స్ అన్ని కలిపి ఇక్కడ న్యూ క్రియేట్ న్యూ లేయర్ కమ్ అన్నది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నాను అంటే సేమ్ అని పెట్టాను, ఓకే అన్నాను, నెంబర్ 1 క్రియేటెడ్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను ఇంకొక కొత్త లేయర్ తీసుకొని ఒకటి యాడ్ చేసుకోవచ్చు లేదా టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను. టెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ పవర్ స్టార్ అనేది ఒకటి యాడ్ చేసుకున్నాను, దీనికి పెట్టున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ట్ 1 అని పెట్టాను, ఓకే అన్నాను, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకే ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ట్ 2 అన్నాను, ఓకే అన్నాను. అలాగే ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను, అంటే ఇప్పుడు నేను ఓన్లీ మీకు టెక్స్టే చూపిస్తున్నాను. మీరు టెక్స్ట్ కాకపోవచ్చు, లోగోస్ కావచ్చు, లేదా ఇంకా వేరే ఇమేజ్ కావచ్చు, అంటే ఈ ఇమేజెస్తో పాటు మీరు ఇంకొక ఇమేజ్ కూడా పెట్టుకున్నారనుకోండి. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేసుకొని టెక్స్ట్ 3, ఓకే ఓకే కదా, ఇలా ఉంది. ఇప్పుడు మీరు చూడండి కామన్ గా ఇక్కడ మీకు మనం చూస్తున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ లేయర్స్ ఆఫ్ చేసి మనం ఏవైతే వద్దు అనుకుంటా వాటిని ఒక
లేయర్స్ ని ఆన్ లో పెట్టుకుంటాము, అవసరమైన వాటిని ఆన్ లో పెట్టుకుంటాము, అవసరం లేని వాటిని రిమూవ్ చేసి చూపిస్తూ ఉంటాము. సో సేమ్ ఇది కూడా, అది కూడా ఇలాగే ఇక్కడ ఆప్షన్స్ ఏమి చూపించాం అనమాట. ఇక్కడ ఉండాల్సినవి ఉంటాయి, మనం ఏదైతే చేసామో ఏవైతే ఉండాలి అనుకున్నామో అవి ఇక్కడ ఉంటాయి, మిగతావి కనపడవు అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, చూడండి సేమ్ అనే దాంట్లో ఫస్ట్ మనం ఎలా అయితే రికార్డ్ చేస్తున్నామో సేమ్ అలా వస్తుంది. ఇది తీసుకున్నాను, ఇందులో ఇది ఒకటి ఉంది అంటే ఒకటి యాడ్ చేసాం కాబట్టి అది ఒకటే ఉంది. తర్వాత నెంబర్ 2, నెంబర్ 3, ఓకే. ఇలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసిన వాటిని ఈ లేయర్ కంప్స్లో పెట్టుకొని చూపించుకోవచ్చు అనమాట. ఏది నచ్చింది, ఇది నచ్చింది అనుకుంటే దాన్ని ప్రింట్ చేసుకోవడానికి చక్కగా అయితే ఉంటుంది. ఓకే, లేదు మనకి వచ్చిన కస్టమర్ నాకు 3 డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, లేదా ఆ టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి 3 మోడిఫికేషన్స్తో అక్కడ పెట్టుంటాం అనమాట. అతను వచ్చినప్పుడు అతనికి ఏదైతే నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ఒక దాని ఒక ఫైల్గా అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వచ్చి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫైల్లోకి వచ్చి ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్లో వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, లేయర్ కంపోజిటివ్ ఫైల్. ఇక్కడ లేయర్ కంపోజిటివ్ ఫైల్లో డెస్టినేషన్ తీసుకున్నాము, డెస్టినేషన్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ లేయర్ కంపోజ్, అది మీకు PSD కావాలా, PDF కావాలా, టార్గా కావాలా, టిఫ్ కావాలా, PNG కావాలా, మీకు ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ సేవ్ చేయాల్సిన లొకేషన్ అయితే మీరు చూస్ చేసుకోండి అని చెప్తుంది. ఓకే అన్నాను, జస్ట్ అన్నానండి. ఓకే, సక్సెస్ అయిందంట. ఇదే కదా మనకి మనం చూసింది, లేదు నెక్స్ట్ ఇది కావాలి అనుకున్నాము, లేదా ఇది కావాలి అనుకున్నాము. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయి ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ కంపోజ్, ఇక్కడ P2 అని పెడుతున్నాను, జస్ట్ రన్. ఇదే కదా మనకు వచ్చింది P2, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఓకే, ఇది P1. అలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసుకోవడానికి మీకు వస్తుంది. అంటే ఒకే ఇమేజ్ని మీరు ముందుగానే క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా కంపోజ్ చేసుకొని పెట్టుకుంటే వచ్చినప్పుడు అది కస్టమర్కి ఏదైతే నచ్చుతుందో దాన్ని మీరు ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు హార్డ్ డిస్క్ మీద బటన్ పడకుండా ఉంటుంది. అలాగే మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ర్యామ్ మీద కూడా బటన్ పడుతుంది. ఇలాంటి బటన్స్ అన్నింటినీ మనం తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఎక్స్పోర్ట్, లేయర్స్ టు ఫైల్స్, ఇవి సేమ్ ఇవే ఆప్షన్స్. అవి PDF కూడా మీకు అంతే, ఫైల్ ఎలా అయితే సేవ్ చేసిందో PDF కూడా సేవ్ చేసి పెట్టుంది. అంటే ఫార్మాట్ చేంజ్ అవుతుంది అంతే. ఇది ఫైల్ వచ్చేసేసి జెపెగ్ అయితే జెపెగ్ లేదా PSD అయితే PSD పెట్టామనుకోండి, ఇదేం చేస్తుంది PDF కన్వర్ట్ చేసేసి పెట్టేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, కలర్ లుక్అప్ టేబుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలి అంటే, ఈ కలర్ లుక్అప్ టేబుల్కి ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చూడండి ఒక న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లుక్అప్స్ అని ఉంటుంది, కలర్ లుక్అప్ అని ఉంటుంది, దాని మీద క్రియేట్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సపరేట్గా ఒకటి అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి అన్నమాట. 3D లుట్ అని కనబడుతుంది కదా, లుట్ అంటే లుక్అప్ టేబుల్ అని అర్థం అనమాట. లుట్ అంటే ఇక్కడ మనకి కలర్కి సంబంధించింది కాబట్టి కలర్ లుక్అప్ టేబుల్ అంటాము, లేదా కలర్ లుట్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ మీకు చూడండి చేంజెస్ ఏమైనా కనబడుతుందా అంటే, నేను పర్టికులర్గా ఒక ఇమేజ్ని కలర్ కరెక్షన్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లో అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇమేజ్లోకి వెళ్ళిపోయి లెవెల్స్ కానీ కలర్స్ కానీ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి, దానికి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అనమాట. అలా కాకుండా నాకు ఈ కలర్ లుక్అప్ టేబుల్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, వితిన్ సెకండ్స్లోనే నాకు కావాల్సిన కలర్లోకి అక్కడ ఉన్న ఇమేజ్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, 2 స్ట్రిప్ అని, 3 స్ట్రిప్ అని, ఓకే, అలాగే బ్లీచ్ అని, ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఒకటి ఉంది, కంట్రోల్ సెట్ ఇచ్చాను.
చూడండి ఇలా డిఫరెంట్ గా చేంజ్ అయిపోతుంది. మూన్ లైట్ లో ఎలా ఉంటుంది ఫోటో, లేట్ సన్సెట్, నైట్, సాఫ్ట్ వార్మింగ్, ఓకే. ఇలాగా కొన్ని ప్రీసెట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. సో మీరు ఈ ప్రీసెట్స్ ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన దాంట్లో సెట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అది. ఓకే, ఇక్కడ ఇది చెయ్యాలి అంటే ముందు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వెళ్ళి లేయర్ ప్యాలెట్ లో ఇక్కడ కలర్ లుక్అప్ అని కనబడుతుంది, దాన్ని అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి డిఫాల్ట్ లుక్స్ ఉంటాయి అన్నమాట కొన్ని లోడ్ అయ్యి. ఓకే, వాటిలో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ కోడాక్ అనేది కావాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంకొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే అడ్జస్ట్ అయితే చేయండి. సాచురేషన్ పెంచాలంటే పెంచండి, లేదా తగ్గించాలంటే తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇది సరిపోయింది, ఇంకా లేదు ఇంకా ఏదైనా మోడిఫికేషన్ చేశారు, ఈ లుట్ అనేది అంటే ఈ కలర్ కరెక్షన్ అనేది మీకు సరిపోయింది అనమాట. ఓకే, దీంతో మీరు ఒక కొత్త పేరుతో ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒక లుట్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫైల్ మెనూకి అయితే వెళ్ళి ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు కలర్ లుక్అప్ టేబుల్ అని కనబడుతుంది కదా, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మీరు డిస్క్రిప్షన్ లో పేరు ఇస్తారు కదా, కామన్ గా పేరు ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు క్యూబ్ ఒక్కటి ఇస్తే చాలు, మిగతా ఏ ఫార్మాట్ అవసరం లేదు. క్యూబ్ అనేది మాత్రమే మనకి ఫోటోషాప్ లో లుక్అప్ టేబుల్ కి ఉపయోగపడుతుంది. సో కాబట్టి క్యూబ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇది చూడండి, మీరు గ్రిడ్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, ఈ గ్రిడ్ పాయింట్స్ అనేది లోలో పెడితే ఇమేజ్ క్వాలిటీ ఇక్కడ మీరు చూసిన దానికి అక్కడ వచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మరీ హైలో పెడితే వర్క్ అవ్వదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వర్క్ అవ్వదు. మరీ లోలో పెడితే ఇమేజ్ లో క్వాలిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి మీడియం లో పెట్టుకోండి. ఇక్కడ మీకు 128 యాక్చువల్ గా 0 to 256 ఉంటుంది, మీరు మిడిల్ లో పెట్టుకోండి 128 పెట్టేసేసుకొని జస్ట్ ఓకే అయితే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయమంటారు అని చెప్పి. సేవ్ లో వచ్చేసేసి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు, పవన్ త్రిభువన్ అని ఇచ్చాను, జస్ట్ సేవ్ అనండి. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వేరే ఇమేజ్ ఏదైనా తీసుకున్నారనుకోండి, వేరే ఇమేజ్ ఏదైనా తీసుకున్నారు, కంట్రోల్ వి సేమ్ అదే ఇమేజ్ పెట్టాను, మీరు ఇది కాకపోతే వేరే ఇమేజ్ అనుకోండి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఇందాక ఏదైతే అప్లై చేశారో సేమ్ అదే నాకు కావాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని కలర్ లుక్అప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి 3D లుక్స్ అని కనబడుతుంది కదా. ఈ 3D లుక్స్ లో ఇక్కడ లోడ్ 3D లుక్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇందులో పవన్ త్రిభువన్ కదా మనం తీసుకుంది, జస్ట్ లోడ్ అనండి. ఓకేనా, అప్లై అయిపోయింది. సేమ్ మీరు ఇందాక ఏదైతే అప్లై చేశారో సేమ్ అదంతా ఒకే క్లిక్ తో అప్లై అయిపోతుంది అనమాట. ఇది 3D లుక్స్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లుక్అప్స్ గురించి కానీ లేదా ఇంకా వేరే ఆప్షన్స్ మీకు ఏదన్నా అర్థం కాకపోతే, ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ నేను ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్, అలాగే జై హింద్.